కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్పోర్ట్స్ చైర్మన్ గా 4.5 ఏళ్ల సమయంలో ఎటువంటి అవినీతి జరగలేదని, 1985లో నష్టాల్లో ఉన్న స్పోర్ట్స్ ను మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి ఆశీస్సులతో లాభాల్లో తీసుకువచ్చానని, స్పోర్ట్స్ పర్సనల్ ఇన్ఛార్జి రామరాజు అవినీతి జరిగిందని మాట్లాడడం మంచి పద్ధతి కాదని మాజీ కోఆపరేటివ్ స్పోర్ట్స్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి సహకార సంస్థలను ముందు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఓ దినపత్రికలో పర్సన్ ఇన్ఛార్జి రామరాజు కార్యాలయం సామాగ్రి దొంగలించారని వచ్చిందని, అది వాస్తవం అని ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. స్పోర్ట్స్ కార్యాలయం పైకప్పు షెడ్ను నిర్మించి 6 లక్షలు డబ్బులు వృధా చేశారన్నారు. అలాగే 35 మంది జనరల్ బాడీ సమావేశానికి హాజరైతే వారి పేరిట 3,500 ఖర్చు అయితే 87,000 రూపాయలు లెక్కలు చూపించి అవినీతికి పాల్పడ్డారన్నారు. సంస్థకు ఇన్వెంటర్ కోసం నిధులు మంజూరు చేసుకుని వేయలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి నూతన పాలకవర్గానికి ప్రతిపాదన పంపిస్తే పర్సన్ ఇన్ఛార్జి రామరాజు నూతన చైర్మన్ గట్టు అల్తాఫ్కు అడ్డుపడుతున్నారని తెలిపారు. స్పోర్ట్స్కు చాలామంది అప్పులు ఉన్నారని, నాపై అనవసరంగా ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను నేను బెదిరించినట్లు ఆరోపణలు చేస్తున్నారని, ధైర్యం ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. గత పాలకవర్గంలో అవినీతి జరిగిందని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఆయన తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో రియాజ్ అహ్మద్, పాల ఈరన్న పాల్గొన్నారు. 4.5 సంవత్సరాలు ఉన్నాను. పెద్ద చెన్నకేశ్వరరెడ్డి గారి ఆశీస్సులతో, మాజీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నేను 4.5 సంవత్సరాలు ఉన్నాను. నా హయాంలో అవినీతి ఏమీ జరగలేదు, అస్సలు జరగలేదు. ఇంకోటి నేను గర్వంగా చెప్తున్నాను, 1985లో లాభాల్లో వచ్చింది స్టోర్. 1985 నుంచి అప్పటి నుంచి సంస్థ లాస్ట్లోనే ఉంది. నా హయాంలో లాభాల్లోకి వచ్చింది, ఆ క్రెడిట్ నాకే. తర్వాత రామరాజ్ గారు ఏమంటున్నారంటే, రైస్ బిల్ లోన్ విషయం లోన్ కట్టడానికి ఎవరు పట్టించుకోలేదన్నారు. అది అబద్ధం. ఎందుకంటే పెద్ద చెన్నకేశ్వరరెడ్డి గారు లెటర్ కూడా ఇచ్చినారు, మంత్రి గారికి ఇచ్చినారు లెటర్, ఓటీసీస్ కింద రైస్ బిల్ లోన్ సెటిల్మెంట్ చేయండి అని. పెద్ద చెన్నకేశ్వరరెడ్డి లోన్, ఇది సాక్ష్యం చూడండి, విట్నెస్ ఇది. చెన్నకేశ్వరరెడ్డి గారు సహకార సంస్థలు అన్నింటినీ పట్టించుకొని అన్ని ఒక లైన్ తెచ్చినారు, అన్ని లాభాల్లో తెచ్చినారు పెద్ద చెన్నకేశ్వరరెడ్డి గారు. తర్వాత ఇంకోటి విషయం, రామరాజు గారు మన ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నారు, గత పాలవర్గం అవినీతి జరిగింది అని. అవినీతి అస్సలు జరగలేదు. తర్వాత ఇంకో విషయం, ఈయన పేపర్కి వచ్చింది న్యూస్ ఆయనది, ఏమని వచ్చింది, కార్యాలయం సామాగ్రి దొంగలించి ఇంటికి తరలింపు అని పేపర్కి వచ్చింది. ఇది వాస్తవమే, ఇది ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర. ఇది 100% ఒక గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలా చేయడము ఎంత మాత్రం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. గారు ఆయన పిఎస్సీ ఉన్నప్పుడు హెడ్ ఆఫీస్ పైన ఈ షెడ్ వేసినారు, జస్ట్ 4 to 5 feet హైట్ ఉంటుంది. ఆర్సీ మెత్తగా అయితే ఆర్సీ వేస్తారు ఎవరైనా కానీ, ఇలా షెడ్ ఎవరైనా నిర్మిస్తారా, ఎవరైనా షెడ్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తారా? 11 feet or 12 feet ఉండింటే ఇది రెంట్కి ఇస్తుంటాం కదా, టూరిస్ట్ తరఫున రెంట్కి ఇస్తుంటే రెంట్ వస్తుండే, ట్యూషన్కి కానీ ఫంక్షన్ హాల్కి కానీ ఇచ్చింటే రెంట్ వస్తుండే కదా. ఈ సంస్థ డబ్బులు వృధా చేస్తున్నాడు ఆయన, 6.25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాడు దీనికోసం. ఇది ఖర్చు ఎంత ఉంటుందండి, 6.5 లక్షలు అయింటుంది, ఇది అవినీతి కాదా? ఇది ఎంత ఉంటుంది, ఓ 2-3 లక్షలు అయింటుందేమో అందాజు అప్పట్లో. ఇది అవినీతి కాదా అని చెప్తున్నాను నేను సభాముఖం. కంప్లీట్ కాదు, ఏమైనా అవినీతి ఉంటే ఆడిట్ కంప్లీట్ చేయరు, వాళ్ళు స్పెషల్ రిపోర్ట్ రాస్తారు ఆడిట్లో, తర్వాత సర్చార్జ్ చేస్తారు, అవన్నీ ఉంటాయి ప్రాసెస్. ఇది అది ఏం ప్రాసెస్, స్పెషల్ రిపోర్ట్ లేదు కాబట్టి అవినీతి లేనట్లే. ఏడే ఉన్నాయి కదండి ఆడిట్ రిపోర్ట్స్, రిమార్క్ నో రిమార్క్స్ లేకుండా ఏడే ఉన్నాయి ఆడిట్ రిపోర్ట్స్, ఏం అవినీతి జరగలేదు. సంస్థకి 166 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. ఇవి 166 మంది అప్రూవ్డ్ ఆడిట్ అప్రూవ్డ్ మెంబర్స్, ఆడిటరే అప్రూవల్ చేస్తున్నారు, ఫజలని ఆడిటర్ గారే అప్రూవ్ చేస్తారు. రామరాజ్ గారు నేను బెదిరించినానని ఆయన చెప్పినాడు, దానికి ఎవిడెన్స్ చూపిమను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను బెదిరించినాను అంటే ఆ సబ్జెక్ట్ మీద నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను బెదిరిలేదు, బెదిరియాలంటే ఒక రౌడీ ఒక గూండా అయి ఉండాలి. నేను రౌడీ కాదు, నేను గూండా కాదు. ఆ చిన్న వ్యాపారస్తుని
చెన్నకేశ్వర రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి ఆశలతో ఏదో చిన్న నాయకుడినే నన్ను అంతే. నేను రౌడే గుండా అండి, నేను బెదిరీనికి ఇది అబద్ధం, 100% అబద్ధం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను దీని మీద, ప్రూఫ్ చేయమను. నేను ఏ శిక్షకైనా నేను రెడీ, ప్రూఫ్ చేయమను. ఓకే, నింద నాకు బురద చల్లద్దు, బురద చల్లద్దండి రామరాజు గారు నా మీద అని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకోటి, చాలామంది స్టోర్స్కి బాకీ ఉన్నారు, ఉంటే ఆయన నాకే టార్గెట్ చేస్తున్నాడు. తర్వాత గట్టు అల్తాఫ్ కూడా అడ్డం పడుతున్నాడు. ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు ఆయనకి ప్రపోజల్ చేస్తే, ప్రెసిడెంట్గా ప్రపోజల్ చేస్తే అల్తాఫ్ కూడా, అల్తాఫ్ పేరు కూడా కోర్టులో వేసినారు. అల్తాఫ్ కూడా అడ్డుపడుతున్నారు. ఈయన ఓన్లీ ముస్లిమ్స్కి టార్గెట్ చేస్తున్నాడు, ముస్లిమ్స్కి టార్గెట్ చేసి అందరికి ఇచ్చిపెట్టినాడు. చాలామంది స్టోర్స్కి బాకీ ఉన్నారు, ఇది చూడండి ఎంతమంది ఉన్నారు బాకీ. 1000 రూపాయలు రావాలి స్టోర్స్ డ్యూ టు అమౌంట్లో నుంచి, స్టోర్స్కి బాకీ ఉన్న వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళందరికి ఇచ్చిపెట్టి నా మీద అల్తాఫ్ మీద పడినాడు. నేను చెప్తున్నా రామరాజ్కి, నువ్వు ముస్లిమ్స్ని టార్గెట్ చేయొద్దు, నా ఒకరికి టార్గెట్ చేస్తే మొత్తం ఎమ్మెల్యేలో ముస్లిమ్స్కి టార్గెట్ చేసినట్లే మాకు